అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అంటే చాలా రోజుల తర్వాత బ్లాగ్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు ఏంటి అంటే మేము ట్రిప్కి వెళ్తున్నాం. ట్రిప్కి ఎవరితో వెళ్తున్నానో తెలుసా? మీ ఫేవరెట్ ఛాయతో. ఇంకా శిశిర పడుకైంది, తర్వాత అక్క. సో మేమందరం కలిసి ఇవాళ ఒక ట్రిప్కి అయితే వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళాక ఏమేమి చూస్తాం ఏంటి అనేది కూడా మీకు చూపిస్తాను. ఓకేనా? మీరు కూడా మొత్తం ఫుల్ వీడియో అంతా కూడా చూడండి. మేము ఈవినింగ్ 4:00 అయితే స్టార్ట్ అయ్యాం అనంతపూర్ నుండి. మేము వెళ్ళే ప్లేస్ 500 కిలోమీటర్స్ ఉంటుందన్నమాట. సో దారి మధ్యలో ఈ రెస్టారెంట్ అయితే కనిపించింది. ఇది మనకు బెంగళూరు నుండి మైసూర్ మధ్యలో ఉంది. అండ్ రెస్టారెంట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఈ రెస్టారెంట్లో ఫుడ్ అయితే చాలా బాగుంది, అంబియన్స్ కూడా చాలా బాగుంది. అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీలోనే అనిపించింది ఫుడ్ అంతా కూడా. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా అటువైపు వెళ్ళినప్పుడు. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం ఎంత అయిందంటే 4:00 అయింది. 4:00 లేచి మంచిగా రెడీ అయిపోయాం. ఇప్పుడైతే మేము కూర్కి స్టార్ట్ అయిపోతున్నాం. సో అందుకే ఇంత ఎర్లీగా లేసాము. అన్ని ఇంత ఎర్లీగా రెడీ అయిపోయాను అనమాట. సో అక్కడికి నేషనల్ పార్క్ కోసం వెళ్తున్నాం. సో నేషనల్ పార్క్లో ఏమేమి ఉన్నాయో తెలియదు, బట్ అక్కడికి వెళ్ళాక వీడియో కంటిన్యూ చేశాను. కూర్కి కంటిన్యూస్గా వెళ్ళలేం కాబట్టి మధ్యలో హాల్ట్ ఉండాలని చెప్పి మైసూర్లో అయితే స్టే చేసామన్నమాట. అండ్ మైసూర్ నుండి ఎర్లీ మార్నింగ్ 4:00 అయితే కూర్కి స్టార్ట్ అయిపోయాం. అండ్ అక్కడ గ్రీనరీ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇది నా సెకండ్ టైం కూర్కి వెళ్ళడం. అండ్ లిటరలీ ఎలా చెప్పాలి, లైక్ అక్కడ క్లైమేట్ కానివ్వచ్చు, అక్కడ చూసిన వాళ్ళైతే లైక్ ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు, బట్ చూడని వాళ్ళైతే కంపల్సరీ ఒక్కసారైనా విజిట్ చేయండి కూర్కి. మీకు చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇది మైసూర్కి దగ్గరలో ఉంటుందన్నమాట. జస్ట్ ఒక 2 అవర్స్ మైసూర్ నుండి. సో ఒకసారి వెళ్ళండి అండ్ ఎంజాయ్ చేయండి. అండ్ ఇక్కడ ఏంటి అంటే కూర్క్లో సైట్ సీయింగ్ ప్లేసెస్ కొంచెం తక్కువే ఉంటాయి. అంటే ఐ మీన్ మంచిగా గ్రీనరీ అండ్ నేచర్ లవ్ చేసే వాళ్ళకైతే కూర్క్ పర్ఫెక్ట్ ప్లేస్. సో మీరు ఒకసారి ప్లాన్ చేయండి, ఒక 2-3 డేస్ ఏదైనా రిసార్ట్ అలా తీసుకొని స్టే చేశారంటే ఇంకా మంచిగా ప్లేసెస్ అన్నీ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. వెళ్ళే దారిలో ఈ ప్లేస్ అయితే కనిపించింది. ఇక్కడ చాలా అంటే చాలా ప్లెజెంట్గా ఉండిందండి. 6:30-7:00 అయితే అక్కడికి మేము రీచ్ అయిపోయాం. సో అక్కడ కొన్ని వీడియోస్ అండ్ ఫొటోస్ అయితే తీసుకున్నాము, అవన్నీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను, వెళ్ళి చూసేయండి. అండ్ ఇక్కడ నుంచి మనం ఏంటంటే మడికేరికి వెళ్ళాలి. అక్కడైతే వాటర్ ఫాల్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో ఆ ప్లేస్కి అయితే అంటే మేము ఒక్కరోజే ప్లాన్ చేసామన్నమాట, అది కూడా మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకే. మళ్ళీ వేరే వర్క్ ఉంది, అక్కడికి వెళ్ళిపోవాలి. సో అందుకనే ఒక హాఫ్ డే, ఐ మీన్ ఈవినింగ్ వరకైనా కొన్ని ప్లేసెస్ అయితే కవర్ చేద్దామన్నట్టు మేము అబ్బే వాటర్ ఫాల్స్కి అయితే స్టార్ట్ అయిపోయాం. వెళ్ళే దారిలో ఈ ప్లేస్ అయితే కనిపించింది. ఇది చాలా అంటే చాలా బాగుంది. సో ఒకసారి చూపిద్దామన్నట్టు మేమైతే అక్కడ స్టాప్ చేసి చూస్తున్నాము. అండ్ ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుందండి. ఇదంతా కూడా మనకు ఘాట్ సెక్షన్, అంటే మనకు హెయిర్ పిన్ రోడ్స్ అంటారు కదా, సేమ్ అలాగే ఉండినిందనమాట. సో అలా అయితే వెళ్తూ ఉండినా మనం వెళ్ళే దారిలో అంతా కూడా ఇలానే ఉంది ప్లేస్ అంతా కూడా. అండ్ చాలా అంటే చాలా బాగుంది. చెప్పేదానికంటే కూడా మీరు ఒకసారి ఎప్పుడైనా వెళ్ళి ఎక్స్పీరియన్స్ అవ్వండి, మీరు కూడా ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు అండ్ మంచిగా ఎక్స్పీరియన్స్ అవుతారు. అండ్ ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మీరు ఎలా ఎక్స్పీరియన్స్, ఐ మీన్ ఎలా ఫీల్ అయ్యారు ఏంటి అని చెప్పి. సో మేమైతే ఫైనలీ అబ్బే వాటర్ఫాల్స్కి అయితే వచ్చేసాము. సో ఇది వచ్చేసి మనకు ఇది కూర్గ్ మడికేరి సైడ్లో అయితే ఉందన్నమాట. ఈ వాటర్ఫాల్స్ వచ్చేసి ఫేమస్ వాటర్ఫాల్స్ కూర్గ్లో. చాలా వాటర్ఫాల్స్ అయితే ఉన్నాయి, బట్ వన్ ఆఫ్ ద ఫేమస్ వాటర్ఫాల్స్ అని అయితే చెప్పచ్చు. వ్యూ అయితే ఎక్స్ట్రాడినరీ ఉంది. ఇంకా అక్కడైతే డ్రోన్ షాట్స్ అయితే ఇంకా బాగున్నాయి, అది కూడా నేను యాడ్ చేశాను చూడండి. అక్కడ ఏమైనా ఫొటోస్ తీసుకోవాలన్నా వీడియోస్ తీసుకోవాలన్నా చాలా బాగుంటుంది. అండ్ ఇదంతా కూడా అడవి సైడే, అడవి మధ్యలోనే ఒక రోడ్ లాగా ఇలా ఒకటి కన్స్ట్రక్ట్ చేసి పెట్టారు. చూస్తున్నారు కదా వాటర్ఫాల్స్, ఇంకా దగ్గరికి వెళ్ళే కొద్దీ ఇంకా బాగుంది. చాలామంది జనాలు అయితే ఉండినారండి, టూరిస్టులు అయితే. నేను వెళ్ళినప్పుడు, మేము వెళ్ళింది అయితే సండే,
సండేనే లేండి, సండే అయితే వెళ్ళాము. సో సండే కాబట్టి చాలామంది ఉండినారు. అండ్ ఇదంతా కూడా 70 feet ఉంటుందన్నమాట వాటర్ ఫాల్స్. అండ్ ఇక్కడైతే మనల్ని అలో చేయరు లోపలికి, బికాజ్ కొంచెం డేంజరస్ అని చెప్పి మనల్ని అలో అయితే చేయరు. యాక్సిడెంట్స్ ఐ మీన్ జారిపోతారు అన్నట్టు అయితే అలో చేయట్లేదు. జస్ట్ ఇలా ఉంది. అండ్ అక్కడ బ్రిడ్జ్ కూడా అది సగం కూలిపోయింది. అండ్ దాంట్లో కూడా అలో అయితే ఏం లేదు మనకు. సో ఇట్లా దూరం నుండి చూడాలి అంతే. అండ్ ఇది అయిపోయాక ఇంకా నెక్స్ట్ చూసారు కదా వాటర్ ఫాల్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. సో మీరు కూడా మిస్ అవ్వకుండా చూడండి. అండ్ నెక్స్ట్ అయితే నియర్ బై ఏ ప్లేసెస్ ఉన్నాయి ఏంటి అని చెప్పి ఇక్కడ మ్యాప్ అయితే చూస్తున్నాము. సో నెక్స్ట్ అయితే మేము ఎలిఫెంట్ పార్క్ అయితే వెళ్ళిపోయాం. నేను ఇది సెకండ్ టైం అనుకుంటా, తెలీదు నాకు కూడా. బట్ ఇంతకు ముందు వీడియోలో చూపించాను కదా హోగ్నేకల్ వాటర్ ఫాల్స్, అది వాళ్ళే తీసుకుపోయినారు తెప్పలో. ఇప్పుడు నేనే తీసుకుపోతున్నాను ఈ బోట్ని. చాలా బరువు బాధ్యతలు మోస్తున్నాను ఫ్రెండ్స్, ఏం చేద్దాం తప్పదు. భూమి మోస్తోంది కావేరి. నేను కూడా చాలా చెప్పినప్పుడు సెకండ్ టైం ఇంతకు ముందు ఏమంటారు లెగ్స్ తో మూవ్ చేస్తాను కదా అలాంటి బోట్ ఎక్కాను. ఇప్పుడు ఇలాంటి బోట్ కాయ చెప్పక్క. యాక్చువల్లీ ఎందుకు అంత గట్టిగా అరుస్తున్నానంటే నాకు స్విమ్మింగ్ రాదు. నేను ఫస్ట్ టైం అనమాట వాటర్లో దిగింది. అది కూడా ఈ లైఫ్ జాకెట్ ఉంది అని ఒక్క రీజన్తో నేనైతే వాటర్లోకి దిగాను. వాటర్ అయితే లిటరలీ చాలా అంటే చాలా చల్లగా ఉన్నాయి. మోరోవర్ అక్కడ అది చాలా కూల్ క్లైమేట్ అండ్ దానికి తోడు ఈ వాటర్ కూడా అంత కూల్గా ఉన్నాయి. అండ్ ఉన్నట్టుండి శిశిరాణి వాటర్లోకి అయితే దించేశారు. అండ్ పాపం తనకి స్విమ్మింగ్ రాదు. అండ్ మోరోవర్ ఇది సెకండ్ టైం అని కూడా తను కూడా వాటర్లో దిగడం. బట్ అయినా కూడా చాలా భయపడిపోయింది, అందుకే గట్టి గట్టి అరుస్తుంది. ప్రెషర్ అయితే గట్టిగా పట్టేసుకుపోయింది. అసలు తను ఇంకా కొంచెంసేపు కూడా వాటర్లో ఉండలేదు, వెళ్ళిపోయింది. నాకు వద్దే వద్దు నేను ఉండను ఇక్కడ అని. హాయ్ చెప్పు. దుంకాను ఫ్రెండ్స్, ఒకసారి దుంకితే ఇయన్ననే దుంకుతున్నాడు. అక్కాజీ ఈ వాటర్లో అయితే మంచిగా ఎంజాయ్ చేసాం. మనకు ఇది ఒక 3 kilometers ఆర్ 7 kilometers ఉంటుందండి ఈ వాటర్ రైడ్. అండ్ మనకు ఒక చోట అయితే ఇలా వాటర్లో స్విమ్ చేయడానికి ఆపేస్తారనమాట బోట్ని. ఇక్కడ ఒక 15 minutes హాఫ్ అన్ అవర్ అయితే మేము మంచిగా ఎంజాయ్ చేసాం, నేను అక్క ఛాయ అయితే. అండ్ ఇక్కడ అదే మేము మా ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేసుకుంటున్నాం ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పి. అందరికీ ముగ్గురికి ఫస్ట్ టైమే, బట్ ముగ్గురం చాలా ఫస్ట్లో భయపడినా అండ్ లిటరలీ తర్వాత తర్వాత మంచిగా ఎంజాయ్ చేసాం. నెక్స్ట్ అయితే ఇంకా మైసూర్కి అయితే స్టార్ట్ అయిపోయాం వెళ్ళే దారిలో. అండ్ ఇక్కడైతే పనసకాయ చెట్లు చాలా అంటే చాలా ఉన్నాయి, అడుగు అడుగుకి వస్తున్నాయి. సో సరే అంత పెద్ద చెట్టు ఉంది కదా ఇంకా ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి కాయలు అయితే తీసుకుందాం అనుకున్నాం. సో అది అడవి అండి, ఎవరైనా తీసుకోవచ్చు. ఇది దొంగతనం అయితే కాదు, జస్ట్ మాకు కనిపించినాయి అండ్ అడవిలో అడవి అందరిది కాబట్టి అలా తీసేసుకున్నాం. అండ్ ఇక్కడ మాతో వచ్చిన సోము అయితే మంచిగా చెట్టు ఎక్కేసి పనసకాయలను అయితే కట్ చేశారు. చాలా బాగున్నాయి. ఇంకా కట్ చేయలేదండి, ఇంటికి తీసుకొచ్చామంతే. ఇంకా అది కట్ చేసి తినాక నెక్స్ట్ వీడియోలో చెప్తాను అవి ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పి. దాంట్లో ఒక కాయ అయితే చెడిపోయింది, అది మేబీ కింద పడడం వల్ల లేకపోతే ఏమో తెలియదు. కానీ చాలా పెద్ద కాయ అది పోయింది. బట్ ఇట్స్ ఓకే, ఇంకా రెండు ఉన్నాయి. ఆ రెండు ఎలా ఉంటాయో ఏంటో తెలీదు. కట్ చేశాక మీతో ఆ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకుంటాను. అండ్ మీలో ఎంతమందికి ఇలా చిలిచి
చిన్న చిన్న దొంగతనాలు చేయడం ఇష్టం. లైక్ ఇలా ఎక్కడైనా వెళ్ళేటప్పుడు కాయలు దొంగతనం చేయడం లేకుంటే పిక్కుని తినడం ఇలా ఎవరైనా చేసింటే నాకు కామెంట్స్లో చెప్పండి ఖచ్చితంగా. అండ్ మళ్ళీ కామెంట్ చేద్దండి ఇదంతా తప్పు అది ఇది అని చెప్పి, జస్ట్ ఇట్స్ ఎ ఫన్ అంతే. ఇక్కడ ఎందుకు అంత తిప్పలు పడుతున్నానంటే నా డ్రెస్ చూపిస్తున్నాను, బట్ అది కనిపించిందో లేదో క్లియర్గా నాకు తెలీదు. బట్ ఈ డ్రెస్ అయితే నేను మింత్రాలోనే తీసుకుని ఉన్నాను. అండ్ నెక్స్ట్ అయితే మనం ఒక పార్క్ అయితే, పార్క్ కాదు ఇది ఒక అడవి లాంటిదే, ఫారెస్ట్ దగ్గరికి అయితే వెళ్ళాము. బట్ అది అప్పటికి క్లోజ్ అయిపోయింది, సఫారీ రైడ్ అయితే లేదు. సో ఈ వేలో నుండి మనం మైసూర్కి వెళ్ళాలన్నమాట. సో అందుకే మేమైతే వెళ్ళిపోతున్నాం. అప్పుడు టైం అరౌండ్ 5:30 అలా అవుతుంది. ఈ వేలో చాలా అంటే చాలా జంతువులు అయితే మనకు కనిపిస్తాయండి. మాకైతే జస్ట్ పీకాక్ కనిపించింది అండ్ చిన్న చిన్న బర్డ్స్ అయితే కనిపించాయి. నేను ఒక క్లిప్ అయితే తీసాను చెట్టు మీద నుండి. పీకాక్ ఎంత బాగా ఉందంటే, అంటే నేను ఇలా చూడడం ఫస్ట్ టైం అనమాట. సో ఒక్క కొంచెం డిస్టెన్స్లోనే అలా పికాక్ అయితే వెళ్ళిపోతుంది. చాలా క్యూట్గా అనిపించింది అండ్ చాలా జంతువులు అయితే ఉన్నాయి. బై గాడ్స్ గ్రేస్ నాకైతే ఏ టైగరో లయనో కనపడలేదు, అది జూలో చూసేలేండి. ఆ వ్లాగ్ అంతా కూడా నేను నెక్స్ట్ మైసూర్కి వెళ్ళాను, మైసూర్లో కూడా ఫుల్ ఆన్ ఫన్ ఉంది. ఇంకా పెద్ద వ్లాగ్ వస్తుంది అది, అది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఆ వీడియో కూడా మిస్ అవ్వకండి, నెక్స్ట్ వ్లాగ్ కూడా చూడండి. అండ్ ఈ వ్లాగ్ అయితే ఇంతే. ఓకే గైస్, బాయ్.